नमस्कार गत कोई रोजल प्रभुत् गौरव माजी मंत्रिवर्यु माजी मुख्यमंत्री श्री केसीआर गार अब्बाई केसीआर गार अब्बाई अंटे आये वाण पेर चुपकोनी राजकी तंड्री पेर अडम पेकोने अमेरिका नीचे वी ना राजकी नीनकोनी वालगारी वालगारी वारसत्वा पुछको राजकी केसीआर गार अबाई का मैं चूस्ता केटीआर गारी माला मुख्यमंत्री गार कष्टपड़ कष्टा इष्टकोनी प्रजा समस्या तन समस्या चुस्कनी पदहेडे सुदीर्घ पोराटम ये वारसत्व लेकिन ये बैकग्राउंड लेकिन ये चरित्र लेकिन रईत बिडला पुटी कोंडारेड्डीपल्ली तेलंगाणा राष्ट्रानिक मुख्यमंत्री अयेदाका वन मैन शो ओकटे पोराट योधुडिगा तन राजकीय प्रयत्नी मीरू पेट्टिन चित्र हिंसलु मीरू पेट्टिन मानसिक क्षोभ మీరు పెట్టిన ఆకరికి తన కన్న కూతురు పెళ్ళిలకప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగై ఆరు గ్యారెంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన నిజాయితీగల పరిపాలన అందరికీ అందిస్తూ ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుందని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినంటే 2.5 నెలల్లో 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటదంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటది ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం ఒకప్పటిలో చరిత్రలో బాలీవుడ్ లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ గా ఉండేవాడు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా గానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనవందర్ ఆయన్ని తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు షోలే కొట్టాడు అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా గానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు ఒక 10 ఏళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ అయిపోయిన సార్ అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారి అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మే సెంటిమెంటరీ మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదుంది నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు ఏంది నాకు దూరం అయిపోతున్నారు ఏంది మానసిక శోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడు కూడా కేటీఆర్ కు వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకొని నీదంటూ ఎవడూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటం ఆశ్రయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఒకటో రెండో మూడో ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది మన ఔటర్ రింగ్ రోడ్డు మన ఒక కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్ గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక 17 స్థానాలకు ఒక్కో పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తారు 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈ రోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు 6 గ్యారెంటీ లేదు మా గవర్నమెంట్ 7 గ్యారెంటీ ఇచ్చింది 7 గ్యారెంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం. అదే మీ గవర్నమెంట్ లో మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా? ఏం చేసేవాళ్ళు సార్? మీరు మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ బీఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా, మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు, రాళ్లతో కొట్టించేవాళ్ళు మీరు. మేము అన్నింటినీ గౌరవిస్తాం. మహాత్మా గాంధీ రాసిన స్వచ్ఛ ఇండిపెండెన్స్ ని గౌరవిస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం. అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగం చట్టం తన పని చేసుకొని పోతుంది. మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళు ఉన్నాయి, మాకు చేతులు ఉన్నాయి, మాకు కాళ్ళు ఉన్నాయి. జనాన్ని రెచ్చగొట్టకండి సార్. మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు. తెలంగాణ యువతను అన్యాయం చేయకండి, తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి. మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి, పోరాడండి, కష్టపడండి, ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి, మాట్లాడండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా వచ్చాయి కదా. మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమపడి 39 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే 3 సీట్లు కూడా వచ్చాయి. నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు, మీరు కూడా ఓడిపోయేవాడు సార్. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా, నాన్న పేరు చెప్పుకొని రాలా, వారసత్వంతో రాలేదు, వారసత్వం తెచ్చుకోలేదు. ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్. ఆయన రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేయటం మీరు విన్నారా? ఎక్కడో కర్ణాటకలో ఒకసారి సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వేరే ఓడితాడు కదా. 4 కోట్ల 5 కోట్ల ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అనేవాడు కాబట్టి మీరు ఓడిపోయారు. మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మానసికంగా నా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికి వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారని అడిగిందని. నేను లక్షణం మనకు గెలిచింటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పిసిసి పగ్గాలు చేపట్టినప్పుడే పిసిసి ఆయన చేసుకున్న పోరాట పత్రం చేస్తున్నాడే పిసి ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు దయచేసి చెప్తున్నా, మీకు దయచేసి చెప్తున్నా, ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి. మీరు తీసేసిన తహసీల్దారు, మీరు పని మీరు రిటైర్డ్ అయిపోయారు, మీరు రాజకీయంగా పనికిరారు, మీరు రాజకీయంగా వేస్ట్. మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ రావు గారు మాట్లాడారు, మా వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు దేనికి పనికిరారు? మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చారు. మంచిగా సెటిల్ అవ్వండి, బాగుండండి. మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి. తప్పులు చేస్తే చట్టం తన పని తను చేసుకోబోతుంది. మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి బాబు మాకేం సంబంధం లేదు, కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అందరినీ లెక్కలతో తీసి మీ అందరికీ అప్పు చెప్తాడు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు, ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు. రాజ్య చట్టం తన పని తను చేసుకోబోతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి. మీరు మెచ్చుకోకపోయినా చూసి ఆనందించండి. అయ్యో మేము ఎందుకు చేయలేదా అని అనండి. మీరు గ్యారంటీలు చేయలేరన్నారు, చేశారు కదా. 2 గ్యారెంటీలు అయిపోయినాక వచ్చి 2 రోజులు 2 గ్యారెంటీలు అయిపోయి 4 అయిపోయినాయి. ఆ 2 గ్యారెంటీ కూడా చేస్తారు. 2 రోజులు ఒక వారంలో నెలలోనూ చేసేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్య పడకుండా అయ్యో నెక్స్ట్ భగవంతుడే వల్ల మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళ తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే, నువ్వు రేపు మాప మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా. పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూటేమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటెం రాణివి, నువ్వు ఐటెంలానే ఉండు.
ఎందుకు మీ పాలకొట్టిన మెడికేట్ ఎట్లా చూసుకోవడానికా మేము దోసుకొని మెడికేట్ ఎట్లా ఉందో చూసుకోవడానికా మేము వీటిలు పారిపోయిన మెడికేట్ని చూసుకోవడానికా అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానికా అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగు చేయండిరా మా ప్రభువుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం కానీ మీరు మెడికేట్ చూసేది పగిలిన మెడికేట్ అతుక్కుంటుందా ఎట్లా ఎందుకు చూడండి తప్పేముంది మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి ఎవరిని సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి ఈరోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకుని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులందరూ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరినీ తీసుకుని పోతారు మీరు టైం చెప్పేందుకు రారు మార్చి 1వ తారీఖు పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ మేమేం తప్పు చేసాం చూపించమండి ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన థ్యాంక్ యూ అన్న అన్నా ఒకటి గుర్తుపెట్టుకో అన్నా ఒంట్లో ఒక ఏలుకు షుగర్ వస్తే కాలు తీసేయరు ఆ ఏలు తీసేస్తారు ప్రాజెక్ట్ ఏం కొలగొట్టాలని చూడలేదు దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లర్లతో బాగవుతుందని మూడు పిల్లర్లు బాగు చేస్తే బాగవుతున్నాను రాసి ఇవ్వనండి రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసి ఇవ్వనండి ఒకవేళ పొరపాటు మేడిగడ్డ పగిలిపోతే మేడిగడ్డ పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంతో బాధ్యతను రాసి ఇవ్వమని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు రేపొద్దున లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు రాజ్యాంగం ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు మొత్తం పగిలిపోతే పనికిరానప్పుడు తీసేకేం చేస్తాం సార్ పనికి రానప్పుడు తీసేకేం చేస్తారు పనికొస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళ ఇల్లు పడిగొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని మీరు తప్పు చేస్తున్నారు మీరు మూడు పిల్లర్లు వస్తే మనిషిలో మూడు పిల్లర్లు వస్తే దాన్ని రేపు మూడు పిల్లలు 30 పిల్లర్లు కాకుండా దీన్ని అరికట్టాలి లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కథ ఉందంటే బాగుద్ది రాసి ఇవ్వనండి ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ విపత్తు వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి ఇవ్వనండి దాని ప్రకారం పోదాం రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంది మా పార్టీ ఏది ఆశిస్తుంది నేను కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కాంగ్రెస్ పార్టీ అధికారం అవటంలో చాలా హ్యాపీగా ఉన్నా మా పార్టీ ఏది ఇస్తే అది కార్యకర్తగా సంతోషంగా ఉన్నా రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని నేను చూసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశపడుతున్నా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా చేస్తుని మీ అందరికీ హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ అన్నా